బిగ్ హౌస్లో ఒక చిన్న తుఫాను, లేదు లేదు ఒక చిన్న సైజు సునామీ వచ్చింది. ఎవరి మధ్య అంటే ముమైత్ ఖాన్ అండ్ ప్రిన్స్ మధ్య. ఏం లేదండి, చక్కగా బిగ్ బాస్ ఒక టాస్క్ ఇస్తారు, అదే లగ్జరీ టాస్క్, ఓపో పైసా వసూలు టాస్క్. అయితే ఇక్కడ ఏ పని చేయాలన్నా, ఏ అవసరం తీర్చుకోవాలన్నా, కనీసం బాత్రూమ్కి వెళ్ళాలన్నా, నీళ్లు తాగాలన్నా, స్మోక్ చేయాలన్నా, అన్నం తినాలన్నా డబ్బులతోనే పని. అయితే ఇక్కడ క్యాప్టెన్ ప్రిన్స్ కదా, సో ప్రిన్స్ బాధ్యత ఏంటి? సో అందరినీ చూసుకోవాలి, ఎక్కువ డబ్బు ఖర్చు కాకూడదు, డబ్బు ఎక్కువగా బ్యాలెన్స్ ఉంటేనే వాళ్ళు డైమండ్కి రీచ్ అవ్వగలరు. అయితే ఈ ఉద్దేశంతో ప్రిన్స్ ఏమంటాడంటే ముమైత్ తోటి, సో నేను చాలా బార్గెనింగ్ చేసి మరీ నేను స్మోకింగ్కి 9,000 అంటే 5,000 టికెట్ నేను చేశాను, అలాగే కొంచెం చూసి మీరు స్మోక్ చేయడం కానీ లేదంటే తినడం కానీ చేయండి అన్నట్టుగా ఆ మీనింగ్ వచ్చేలాగా ప్రిన్స్ చెప్పుకొస్తాడు. అది ముమైత్ విన్నాక ఎక్కడో కాలుతుంది తనకి. ఇక తను ఒక్కటేసారి ఫైర్ అయిపోయి, నువ్వెవరు నాకు చెప్పడానికి, అన్నం తినొద్దు, మీల్ చేయొద్దు, స్మోక్ చేయొద్దని చెప్పడానికి, ఈ టాస్క్ ఉంటే ఉంటుంది లేకపోతే లేదు అని ఒకటే ఫైర్ అవుతుంది. కాదు ముమైత్, నీకు నీ లగ్జరీ డబ్బులు మన దగ్గర ఉంటే మనకి మన లగేజ్ వస్తుంది, సో లగేజ్ వస్తే మరి నీకు కూడా కంఫర్ట్గా ఉంటావని పాపం ప్రిన్స్ అప్పటికీ కాస్త పొలైట్గా చెప్పుకుంటూనే వస్తాడు. కానీ ముమైత్ మాత్రం అస్సలు వినదు. మనం తెలిసిందే కదా ముమైత్ ఆర్గ్యుమెంట్ ఎలా ఉంటుందో, మన పాస్ట్ బిగ్ బాస్ ఎపిసోడ్స్లో మనం ఎన్నో చూసే ఉన్నాం. అయితే ముమైత్ ఎంతకీ వినకపోయేసరికి ప్రిన్స్ కూడా తను కూడా ఎంతసేపు ఓపిక పడతాడు, తనకు కూడా కోపం వచ్చి జావ్ జావ్ నువ్వేం చేసుకుంటావో చేసుకో అని తను అంటుంది. ముమైత్ అంటుంది, నేను ఒక్క క్షణం ఇక్కడ ఉండను, ఈ టాస్క్లో నేను ఉండను, నేను నా రూమ్లోకి వెళ్ళిపోతున్నాను అన్నట్టుగా పింక్ హౌస్లోకి తనకు ఎంట్రీ లేకపోయినా తను చక్కగా ఫాస్ట్గా వెళ్ళిపోయి పింక్ హౌస్లోకి వెళ్ళిపోతుంది. అయితే కత్తి కార్తిక అండ్ దీక్ష ముమైత్ వెనకాల వెళ్తూ, నో నో ముమ్ము ఇలా చేయకూడదు, నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావేమో, లేదు నువ్వు ప్లీజ్ కామ్ డౌన్, నువ్వు ట్రై టు అండర్స్టాండ్, ఫస్ట్ మనం టాస్క్ కంప్లీట్ చేద్దాం, ఆ తర్వాత మనం కూర్చొని మాట్లాడుకుందాం, ఇలా నువ్వు చేయకూడదు అంటూ ముమైత్ ఖాన్కి అర్థం చేసేలాగా పాపం కత్తి కార్తిక ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అయినా ముమైత్ చాలా మొండి, నిజంగానే తను ఎంత ప్రేమగా ఎంత ఇదిగా ఉంటుందో అంత మొండితనం కూడా తన దగ్గర ఉందని చెప్పుకోవచ్చు. వెల్, ఆ కలర్స్ అన్నీ కూడా ఈ పోట్లాట్లో చూపించేస్తోంది ముమైత్. వెల్, అది ఒక పక్కన పెడితే, సో మొత్తానికి మళ్ళీ ప్రిన్స్ కూడా ముమైత్ని, ఎందుకంటే ఎంతైనా ఎంత కోపం ఉన్నా కూడా తను ఇంటికి క్యాప్టెన్ కదా, సో క్యాప్టెన్కి కోపాలు తాపాలు ఈగోలు ఉండకూడదు కాబట్టి, సో ప్రిన్స్ ఈ విషయంలో తనని మెచ్చుకోవాల్సిందే. తను క్యాప్టెన్ అన్న విషయాన్ని గుర్తుపెట్టుకొని మళ్ళీ ముమైత్ దగ్గరికి వెళ్ళి, నా ఉద్దేశం అలా కాదు, అలా చెప్పు, అలా నీ మనసు నొచ్చుకుంటే ఐఎమ్ సారీ, కానీ నేను అనేది మనం చూసి డబ్బులు ఖర్చు పెడతాం, డబ్బులు జమ అయితే మన లగేజ్ మనకు వాపస్ వస్తుంది, అలాగే మనం డైమండ్కి టాస్క్లో మంచి మనకు పాయింట్స్ వచ్చి మనం రీచ్ అయిపోతాం అంటూ చెప్పుకొస్తాడు. సో మొత్తానికి ముమైత్ ఒప్పుకుంటుంది, సరే అంటుంది, హమ్మయ్యా వీళ్ళిద్దరి మధ్య గొడవ సర్దుమణిగి మళ్ళీ టాస్క్లో యాజ్ యూజువల్గా వెళ్ళిపోతారు. సో ఇది అసలు సంగతి, ముమైత్కి ప్రిన్స్కి మధ్య జరిగిన గొడవకు అసలు రీజన్. లేటెస్ట్ న్యూస్ ఫర్ మోర్ అప్డేట్స్ ఆన్ ఎనీథింగ్ హ్యాపెనింగ్ ఇన్ టాలీవుడ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాలీవుడ్ లేటెస్ట్.